హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత అమ్మల పొదులకి మరో అస్త్రం త్వరలో చేరనుంది యుద్ధ ట్యాంకుల విధ్వంసక క్షిపణి ఆయన నాగ్ను ఆదివారం విజయవంతంగా పరీక్షించినట్టు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వెల్లడించింది రాజస్థాన్లోని పోఖ్రాన్లో ఈ పరీక్షలు జరిగినట్టు తెలిపారు మొత్తం మూడు సార్లు ఈ ప్రయోగం చేశామని రాత్రి పగలు రెండు సమయాల్లో నాగ్ క్షిపణి తన లక్ష్యాన్ని ఛేదించిందని వెల్లడించారు కాగా గతేడాది ఈ క్షిపణి శీతాకాల సామర్థ్య పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొన్న విషయం తెలిసిందే భారత అమ్మల పొదుపుకి మరో అస్త్రం త్వరలో చేరనుంది యుద్ధ ట్యాంకుల విధ్వంస క్షిపణి ఆయన నాగ్ను ఆదివారం విజయవంతంగా పరీక్ష భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వెల్లడించింది రాజస్థాన్ లోని ఈ పరీక్షలు జరిగినట్టు తెలిపారు మరికొన్ని పరీక్షల అనంతరం ఇది భారత రక్షణ దళాల అమలు పొదులో చేరనుంది థర్డ్ జనరేషన్ కు చెందిన ఈ నాగ్ క్షిపణికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఒకసారి దీన్ని పేల్చితే లక్ష్యాన్ని దానంతట అదే వేటాడుతూ వెళ్లే సామర్థ్యం దీని సొంతం అంతేకాక దీనిలో ఉన్న అధునాతన ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ రాడార్ సీకర్ సాంకేతికతలు కేవలం కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉంది దీని ద్వారా లక్ష్యంగా పెట్టుకున్న యుద్ధ ట్యాంక్ ఉష్ణోగ్రత దాని పరిసరాల ఉష్ణోగ్రత మధ్య తేడాను పసిగట్టి లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించడం ఈ ఐఆర్ఆర్ ప్రత్యేకత అలాగే ఈ మిసైల్ బరువు కూడా తక్కువ ఉంటుందని ఎలాంటి ప్రదేశానికైనా దీనిని సులువుగా తరలించవచ్చని డిఆర్డిఓ వెల్లడించింది చూసాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి